ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసే ఉంటారు కదా ఇప్పుడు మనకి ఇన్స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ రీల్ని ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను సో ఈ రీల్ ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న లిరిక్స్ ఉన్నాయి కదా అవైతే కావాలి అవి వచ్చి నేను లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మన ట్రెండింగ్ వీడియోస్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి నెంట చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఏమాత్రం మాత్రం ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్ మీ మొబైల్ ఉన్న క్యాప్ కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేసుకోండి సో క్యాప్ కట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా సో న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేయండి సో క్లిక్ చేయగానే మనకి మీకు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసుకోండి సో నేనైతే వీడియో అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేసినట్టు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా సో ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది వీడియో ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి సో ట్యాప్ అయ్యే మనకి కొంచెం లోడ్ అయిపోతుంది సో నెట్వర్క్ అనేది మనకి స్పీడ్ ఉండాలి కొంచెం లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తే వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి డైమండ్ జూమ్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ అయ్యి మనకి ఇక్కడ చూసుకోండి మనకి డైమండ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట మనకి బ్లేరర్ అనేది సో అయితే సాంగ్ అనేది ఆఫ్ ఇస్తున్నాయి ఎందుకంటే మనకి కాబరేట్ ఇష్యూ వస్తుంది కాబట్టి సో ఇక్కడ చూసుకొని ఇప్పుడు ప్లేస్ చూడండి సో మనకి డైమండ్ బ్లేయర్ అనేది కూడా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయిన తర్వాత ఇది చూసుకుని చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ముందే యాడ్ చేసాను అనమాట సో ఎందుకంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను ముందే యాడ్ చేసి చూపిస్తాను అనమాట సో ఇక్కడ డైమండ్ బ్లేయర్ కూడా యాడ్ చేసేసాను కదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి సింపుల్ గా మీరు ఇక్కడ ఇక్కడ చూసుకోండి మనకి ఓవర్ లేయర్ అని ఉంది కదా సో ఓవర్ లేయర్ పైన ట్యాప్ చేయండి సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ లేయర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట ఇదే అని మనకు టెంప్లెట్ సో దీన్ని ఫుల్ లోకి పెట్టేసుకోండి సో ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకున్న తర్వాత సింపుల్ అది దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ స్లిప్ తా ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెకండ్ ఉంటుంది ఫీల్డర్ అని సో దానిపైన క్లిక్ చేయాలి మనకి స్క్రీన్ లో అయితే వచ్చేస్తుంది అనమాట అది చూసుకొని మనకి పేంజీ అయితే కన్వర్ట్ అయిపోయింది కదా సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా సో ఫస్ట్ వీడియో యాడ్ చేసుకోరు కదా మీది వాకింగ్ స్టైల్ సో అదే వీడియోని మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఓవర్ లేయర్ పాయింట్ ట్యాప్ ఇచ్చేసి యాడ్ లేయర్ పాయింట్ ట్యాప్ ఇచ్చేసి సేమ్ అదే వీడియోని మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ లోకి అయితే పెట్టేసుకోండి ఇలా మీకు ఒక టూ ఫింగర్స్ తోని సో పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లో లిరిక్స్ ఉన్నాయి కదా ఆ లిరిక్స్ అనేది మధ్యలో మీ అయితే ప్లే అవుతాయి అనమాట సింపుల్ గా అది వీడియో మేము క్లిక్ ఇచ్చారు కదా ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంటుంది చూసుకోండి ఇక్కడ రిమూవ్ బీజీ పైన క్లిక్ చేయండి సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటో రిమూవల్ అని ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ ఏంగానే మనకి ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అప్లై చూసుకోండి మనకి కొత్త విదిన్ సెకండ్స్ లో మనకి రిమూవ్ అయితే అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి సో క్లిక్ ఇచ్చేసి చూసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈడిక్ అనేది వచ్చేస్తుంది చూస్తారు కదా సో ఒకసారి మీకు వీడియో అనేది ప్లే చేసి చూపిస్తారు చూడండి సో చూసారు కదా మనకి వీడు అయితే గ్రౌండ్ లో ప్లే ప్లే అయితే అయిపోతుంది అనమాట ఇలా డబుల్ సౌండ్ వస్తుంది డబుల్ సౌండ్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఎప్పుడు చూడండి సో చూసారు కదా సో ఇలా అయితే మనకి ప్లే అయితే ఇంకోసారి చూపిస్తే చూడండి సో గైస్ ఇలా మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే వచ్చేసింది ఒకవేళ లిరిక్ అనేది మీకు ఇంకొంచెం కిందికి అనుకోవాలనుకుంటున్నారు అనుకో ఆ లిరిక్స్ పైన క్లిక్ ఇచ్చేసి కొంచెం కిందికి స్క్రాల్ చేయండి మనకి కిందికి వచ్చేస్తుంది కరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి అదేది వస్తుంది అనమాట వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పైన మనకి ఇక్కడ ఎక్స్పర్ బట్ ఉంది కదా దాని పక్కన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి వస్తారనమాట రిలేషన్ వచ్చి వన్ ఎయిటీ పేమ్ పెట్టుకోండి ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఎప్పుడు థర్టీ ఫ్రేమ్ రేట్ పెట్టుకోవాలి ఇక్కడ లో హై క్వాలిటీ మీకు ఏ క్వాలిటీలో కావాలో వీడియో ఆ క్వాలిటీలో అయితే సెలెక్ట్ చేసుకొని హై క్వాలిటీలో పెట్టేసుకొని ఇక్కడ పైన ఎక్స్పర్ట్ ఉంది కదా సో ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయడానికి మనకి విదిన్ సెకండ్స్ లో మనకి హండ్రెడ్ పర్సెంట్ కాగానే మీకు వీడియో అనేది ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది సో అది చూసారు కదా చాలా సింపుల్ సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్